నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రైవేటు స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం జిల్లా అధ్యక్షులు బివి శేషయ్య అన్నారు. అనుమతులు లేని స్కూళ్లు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బివి శేషయ్య మీడియాతో మాట్లాడారు. కొందరు అధికారులు లంచాలు తీసుకుని ప్రైవేటు స్కూళ్లకు అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి అనుమతులు లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు బివి శేషయ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బహుజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు కలెక్టర్ గారిని రెండు అంశాల మీద కలవడానికి రావడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఒకటి, ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు స్కూల్స్ అండ్ కాలేజెస్ రికగ్నైజేషన్ లేకుండా నడుపుతూ ఉన్నారు, అధికారులు చోద్యం చూస్తున్నారు లంచాలు తీసుకొని. అదేవిధంగా ఫీజులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాకుండా అడ్డుగోలుగా ఫీజులు తీసుకుంటూ ఉన్నారు. ఈ లంచాల మత్తులో మునిగిపో ఉన్నారు అధికారులు. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. రెండో పాయింట్, మనువాల్ మండలం చెరుకుమడి అనేటువంటి గ్రామంలో ఒక జియో టవర్ ఎక్స్ సర్పంచ్ మేడుకొండ రామానాయుడు 597 సర్వే నంబర్లో పర్మిషన్ తెచ్చుకొని 732A ఆ సెల్ టవర్ నిర్మించడం జరిగింది. దాన్ని మేము అర్జీ పెడితే 5 సంవత్సరాల క్రితమే కొట్టేమని ధనలక్ష్మి మేడం డిపిఓ గారు ఆదేశాలు జారీ చేసింది. కానీ వాళ్ళు లెక్క అధికారులు నలుగురు తప్పు చేశారు, దాన్ని నిర్మూలించలేదు. తర్వాత లోకాయుక్త కేసాము, లోకాయుక్తలు కొట్టేయమని ఆర్డర్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు డిపిఓ గారు సానుకూలంగా స్పందించి మొత్తం కూడా ఈ ఫైలంతా రెడీ చేసి మళ్ళీ కొట్టేయమని కలెక్టర్కి నేను ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించాడు. అక్కడ సెకండ్ ఎన్వాయిస్ ఇచ్చారు. ఏ నియమ నిబంధనలు ఏ జీవో ప్రకారం ఇచ్చారని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సమాధానం లేదు. సో దీన్ని కూడా మన దళితులు శ్మశానాన్ని ఆక్రమించుకున్న స్థలంలో వేశారు, ప్రభుత్వ భూములు వేశారు. దీన్ని వెంటనే నిర్మూలించాలని కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించాడు. సో ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.